మరో బ్రేకింగ్ న్యూస్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి ఎట్టకేలకు ఇండియాకు వచ్చాడు. తనపై లైంగిక వేధింపులు నమోదైన తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయాడు హర్ష సాయి. అయితే తాను దుబాయ్ వెళ్ళింది ప్రొఫెషనల్ పని మీద అని, కేసుకు భయపడి పారిపోలేదు అని అంటున్నాడు. ఇక ఈ కేసులో తనను కావాలనే బాధితురాలు ఇరికించిందని అన్నారు హర్ష సాయి. డబ్బు కోసమే ఇదంతా కూడా చేసిందని అన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలు బయట పెడతానని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే హర్ష సాయికి ముందస్తు బెయిల్ వచ్చింది. లాయర్ ద్వారా తన బెయిల్ పేపర్స్తో పాటు తన సమాధానాన్ని రాతపూర్వకంగా పోలీసులకు ఇచ్చాడు హర్ష. అయితే నార్సింగ్ పోలీసులు మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని అన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చాడు. తనపై లైంగిక వేధింపుల నమోదైన తరువాత ఇటు దుబాయ్కి వెళ్ళిపోయాడు హర్ష సాయి. అయితే తాను దుబాయ్ వెళ్ళింది ప్రొఫెషనల్ పని మీద అని, కేసుకు భయపడి పారిపోలేదు అని అంటున్నారు. ఇక ఈ కేసులో తనను కావాలనే బాధితురాలు ఇరికించిందని అన్నారు హర్ష సాయి. డబ్బు కోసమే ఇదంతా చేసిందని అన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను బయట పెడతానని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే హర్ష సాయి ముందస్తు బెయిల్ వచ్చింది. అయితే లాయర్ ద్వారా తన బెయిల్ పేపర్స్తో పాటు తన సమాధానాన్ని రాతపూర్వకంగా పోలీసులకు ఇచ్చాడు హర్ష. అయితే నార్సింగ్ పోలీసులు మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని అంటున్నారు. ఇక లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి ఎట్టకేలకు తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. అయితే ఈయన లైంగిక వేధింపులు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్నారు. ఈయన ప్రొఫెషనల్ వర్క్ మీద మాత్రమే నేను దుబాయ్కి వెళ్ళాను అని, అంతేకాని ఈ కేసుకు భయపడి కాదంటూ కూడా ఆయన ఒక మాట మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. అయితే మనం క్లియర్గా చూస్తే ఇటు బెయిల్ వచ్చిన తర్వాతే తను హర్ష సాయి అయితే రిటర్న్ హైదరాబాద్కు తిరిగి వచ్చారు. బెయిల్ రాకముందు ఆయనైతే మనకు కనిపించని పరిస్థితి. ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు కూడా, ఆ మహిళ కేసును రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కేసు హల్చల్ చేస్తున్నప్పుడు కూడా హర్ష సాయి ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం లాయర్స్ మాత్రమే మీడియా ముఖంగా అట్ ద సేమ్ టైం బయటకు వచ్చి కూడా మాట్లాడిన విజువల్స్ అప్పట్లో మనం చూసాము. అయితే రేక ఎట్టకేలకు హర్ష సాయి అయితే తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. బెయిల్ కూడా దొరికింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, బెయిల్ దొరికిన తర్వాత బెయిల్ను అట్ ద సేమ్ టైం తన సమాధానాన్ని కేవలం రాతపూర్వకంగా మాత్రమే ఇటు పోలీసులకు అందజేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం తను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే హర్ష సాయి పోలీస్ స్టేషన్కు వెళ్తారా లేకపోతే మళ్ళీ లాయర్స్ని మాత్రమే పంపిస్తారా, అప్డేట్స్ ఏంటి? లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత హర్ష సాయి దేశం విడిచి పారిపోయాడు. ఇక్కడ నుంచి కూడా పిటిషన్లు వేశారు హైకోర్టులో, తర్వాత కొన్ని రిజెక్ట్ అయ్యి, తర్వాత కొన్ని కండిషన్స్ ఇస్తూ కూడా తర్వాత బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన వీలు చూసుకొని హైదరాబాద్కి నిన్న ఎంటర్ అయ్యాడు. నిన్న ఎంటర్ అయిన తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి కాపీస్ కానీ, అలాగే ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా, దీంట్లో అనేక అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది కాబట్టి వాటికి విచారణకి ఎప్పుడు గతంలోనే కూడా పోలీసులు పిలిచినటువంటి నేపథ్యంలో, ఆయన అప్పటి నుంచి కూడా విదేశాల్లో ఉండడము, తర్వాత ఇప్పుడు సడన్గా వచ్చినటువంటి నేపథ్యంలో తన వర్షన్ కూడా వినిపించాలన్న ఉద్దేశం కూడా తన లాయర్ ద్వారా కూడా ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా విచారణకి ఎవరైతే అక్యూజ్డ్ మాత్రమే రావాల్సిందే అనేసి కూడా వాళ్ళు పట్టుపట్టడం జరిగింది. దానికి సమయం కూడా వాళ్ళు కేటాయించారు. హర్ష సాయి వ్యక్తిగతంగా హాజరైతేనే మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఎవరైతే లాయర్ల సమక్షంలో కూడా మేము విచారణ చేస్తామనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన యాంటిసిపేటర్ బెయిల్ కూడా తెప్పించుకున్నారు. దానితో పాటు బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆధారాలను కూడా కోర్టుకి కానీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లకి తాను సమర్పిస్తాననేసి కూడా ఆయన చెప్పినటువంటి
వాటి నేపథ్యంగా ఏర్పడుతుంది. ఎందుకంటే బాధితురాలు చేసినటువంటి అలిగేషన్స్ అవన్నీ కూడా బేస్లెస్, ఫేక్ సంబంధించినటువంటి కేసునే పెట్టారు కాబట్టి కేవలం డబ్బు కోసమే ఈ రకమైనటువంటి కేసులు పెట్టారు. కానీ నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి, కాకపోతే అప్పటివరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉందంటూ కూడా హర్ష సాయి నిన్న ఎయిర్పోర్ట్లో కామెంట్ చేశాడు. ఇదే అంశాన్ని కూడా నిన్న హర్ష సాయికి సంబంధించినటువంటి లాయర్ ఎవరుతున్నారు శ్రీనివాస్, ఆయన కూడా కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఒక వర్షన్ మాత్రమే చూస్తున్నారు, దీని వెనకాల ఇంకో రెండో వర్షన్ కూడా ఉంది. ఎందుకంటే కావాలనే కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టించుకొని హర్ష సాయి మీద కావాలనే గత కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా వారు కామెంట్ చేశారు. సో దీనిపైన కూడా ఇప్పుడు బాధితురాలు ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కాకపోతే కోర్టు ఇచ్చినటువంటి బెయిల్లో చాలా కండిషన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా బాధితురాలకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా, ఒక విషయం కూడా బయటకు మాట్లాడకూడదు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకూడదు అనేసి కూడా కోర్టు చాలా క్లియర్గా కూడా ఇండికేషన్స్ ఇచ్చిన వాటి నేపథ్యంలో నిన్న ఇటు హర్ష సాయి కావాలని బాధితురాలు నా పైన ఫాల్స్ అలిగేషన్స్ చేస్తుందనేసి కూడా ఆయన కామెంట్ చేశాడు. దాంతోపాటు తన లాయర్ కూడా తీసుకుని వచ్చి ఆమె మీద ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మరోవైపు ఇటు హర్ష సాయి మీద వాళ్ళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కోర్టు ఆర్డర్స్ని బేఖారతు చేస్తూ కావాలని ఈ కేసు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళ బెయిల్ని క్యాన్సిల్ చేయండి అంటూ కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాకపోతే ఈ కేసులో అనేక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. ఫైనల్గా ఇప్పుడు హర్ష సాయి వచ్చాడు కాబట్టి హర్ష సాయి ఇవాళ వస్తాడా విచారణకి, రేపు వస్తాడా, లేకపోతే ఎల్లుండి వస్తాడని కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటే 1 వీక్ కూడా వరకు వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి ఎంత అంటే అంత వీలుగా తొందరగానే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన వర్షన్ని ఆయన చెప్పడంతో పాటు తన దగ్గర చాలా వరకు కూడా ఆడియోలు కానీ వీడియోలు కానీ దాంతోపాటు వాట్సాప్ చాటింగ్ కానీ ఇతర సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, కావాలని నన్ను ట్రాప్ చేశారనేసి కూడా హర్ష సాయి చెప్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తానని కూడా ఆయన చెప్పాడు. సో ఏ సబ్మిట్ చేయాలన్నా ఖచ్చితంగా లిఖిత పూర్వకంగా మీరు కంప్లైంట్ రూపంలో కంప్లైంట్ ఇవ్వచ్చు, దాంతోపాటు విచారణకు మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందనేసి కూడా నార్సింగ్ పోలీసులు నిన్న పట్టుపట్టిన పట్టి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.